జయ అమరావతి రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు మేరకు సిఐడి వాళ్ళు కేసు పెట్టి రెండోసారి విచారణకు పిలవటంతో ఈరోజు టీవీ ఫైవ్ వైస్ చైర్మన్ సాంబశివరావు గారు నేను ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిఐడి కార్యాలయంలో గుంటూరులో విచారణకు హాజరవడం జరిగింది. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాం. గతంలో నన్ను ఒక రోజంతా విచారణ చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ ఇద్దరిని రకరకాల ప్రశ్నలతో రకరకాల ప్రశ్నలు అడిగారు. అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాం. మళ్ళీ 12వ తారీఖున రావాలని నోటీస్ ఇచ్చారు. చట్టాన్ని గౌరవిస్తూ సిఐడి వారి నోటీస్ ప్రకారం మళ్ళీ 12వ తారీఖున వస్తాం. అయితే 4 రోజులకు ఒకసారి ఎందుకు ఈ విధంగా నోటీసులు ఇస్తున్నారు? ఈరోజు ప్రముఖ దినపత్రిక ఈనాడులో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 381 సార్లు కోర్టు వాయిదాలకి ఎగ్గొట్టి ఆయన తప్పించు తిరుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కారణంగా లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల మీద విమర్శలు చేస్తున్న అనేక మందిని టార్గెట్ చేసి ఈరోజు సిఐడి ద్వారా కేసులు పెట్టించడం, విచారణకు పిలిపించడం, అరెస్టులు చేయించడం చేస్తుంది. సరే, ఈ 4.5 సంవత్సరాలుగా కొన్ని 100 సందర్భాల్లో కొన్ని 100ల మంది నాయకుల్ని ఏ విధంగా అరెస్ట్ చేశారో రాష్ట్రం మొత్తం చూసింది. బహుశా ఇక నుంచి అయినా సరే సిఐడి వైఖరిలో మార్పు వస్తుందని అర్థం చేసుకుంటున్నాము. మార్పు వస్తుంది, అది కనిపిస్తుంది. వాళ్ళు కూడా దాదాపుగా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అన్ని ప్రశ్నల్ని ఓపికగా అడిగారు. అన్ని ప్రశ్నలకి మేము కూడా ఓపికగా స్పష్టంగా సమాధానం చెప్పాం. కాబట్టి ఇక నుంచి అయినా విలువైన ప్రజాధనాన్ని వృధా చేయకుండా, చెత్త కంప్లైంట్స్ తీసుకోకుండా, లేదా రాజకీయ కక్షలతో పెట్టిన కేసుల్ని ఎంటర్టైన్ చేయకుండా సిఐడి నిజమైన నేరాలని అరికట్టడానికి, ప్రజలకు భద్రత కల్పించడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.